కపాల మోక్షం, ఇంతకీ మోక్షం పొందేదెవరు అనే ధర్మ సందేహం అనుకోకుండా నాకొచ్చింది. ఎందుకంటే ఈ మధ్య నాకు ధ్యానమునందు పదే పదే రెండు దృశ్యాలు కనపడుతున్నాయి. అందులో మొదటిది వెలుగుతున్న అరుణజ్యోతి కాస్త నల్లని జ్యోతి బిందువుగా మారడం, మరొకటి ఒక అస్థి పంజరం కాస్త అరుణగిరి లోపలికి వెళ్ళి మమ్మీ దేహంలో ఇమడిపోవడంతో గిరి పైభాగంలో ఒక తెల్లని బాణలింగం కనపడటంతో నాకు అసలు మోక్షం పొందేదెవరు, అలాగే మోక్ష సాధన చేసేది ఎవరు అనే సందేహాలు వచ్చాయి. నిజానికి మనలో నేను అలాగే నేను కానీ నేను రెండు భావాలుంటాయని లోక విదితమే కదా. ఇందులో నేను అనేది ఆత్మ అనగా అరుణజ్యోతి అయితే, నేను కానీ నేను అనేది అస్థిపంజరం అవ్వాలి. అదే మన బ్రహ్మరంధ్ర గృహలో ఉండే 64 కపాలాల కపాలదారన్నమాట. ఇందులో మోక్ష సాధన చేసేది నేను కానీ నేను అయితే, అస్థిపంజరం అయితే మోక్ష జ్ఞానం పొందేది నేను అయిన ఆత్మ అనగా అరుణజ్యోతి అన్నమాట. నిజానికి మోక్షం అంటే మర్చిపోయిన జ్ఞానమును తిరిగి సాధన చేసి ధ్యానం ద్వారా అనుభవానుభూతి ధ్యానానుభవాలు పొంది తద్వారా వచ్చిన జ్ఞాన స్ఫురణలు తనలో జ్ఞాపక విషయ జ్ఞానముగా ఉంచుకొని విశ్వ పునఃసృష్టికి కావలసినప్పుడు అందించి తిరిగి తెలిసిన జ్ఞానమును మర్చిపోయి అపస్మారక స్థితిని పొంది తను మర్చిపోయిన జ్ఞానమును తిరిగి జ్ఞాపకం తెప్పించుకొనుటకు పునఃకర్మ జన్మలు ఎత్తడమే అని నాకు అర్థమైంది. ఇది మీకు బాగా అర్థమవ్వాలంటే మనకి 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు కదా, ఇలాంటి మహాయుగం వచ్చే ముందు యుగ ప్రళయం జరిగి విశ్వసృష్టి సర్వనాశనం అవుతుంది. అప్పుడు అరుణగిరి లోపల పూర్ణకుంభ శివలింగములో భద్రపరచబడిన 64 పూర్ణ బీజాలు బయటకు వచ్చి విశ్వ పునఃసృష్టి చేస్తాయని లోక విదితమే కదా. అంటే నా సాధన ప్రకారంగా చూసుకుంటే మోక్ష జ్ఞానం అనగా అష్ట శరీరాల మోక్ష విధాన జ్ఞానమంతా కూడా నాలో ఉన్న జ్ఞానశివ 64 కపాల దారి గ్రహించి ఈ జన్మలో అరుణగిరియందు అస్థిపంజరం అమ్మీ దేహంగా మారి తద్వారా 64 బీజాలలో ఒకటైన జ్ఞాన బీజముగా తను మారి విశ్వ పునఃసృష్టి క్రమములో తన వంతు సహాయంగా మోక్ష జ్ఞానం అందించడం జరుగుతుంది. అంటే ఈ లెక్కన చూస్తే మోక్షం పొందేది ఆత్మ అనగా అరుణజ్యోతి అయితే, మోక్ష మాయా మార్గం పొందేది మనలోని కపాలదారన్నమాట అనగా ఆత్మ అనేది జీవుడు అయితే, కపాలదారి శివుడన్నమాట. ఇందులో శివుడు మోక్ష సాధన చేసి ధ్యానానుభవాలు పొందితే మోక్ష మాత్రము జీవుడైన ఆత్మ పొందుతోందన్నమాట. అనగా జీవుడు మోక్షం పొందితే శివుడు మోక్షం పొందకుండా పునఃసృష్టి చేస్తున్నాడన్నమాట. నేను అయిన ఆత్మ కాస్త అరుణజ్యోతిగా శాశ్వత మరణ స్థితిలో ఉంటే, నేను కాని నేను అయిన కపాలదారి కాస్త అశాశ్వత మరణాలు పొందే పునఃకర్మ జన్మ చక్ర బందీగా కావాలని మారుతున్నాడు. ఎందుకంటే తను చేసిన విశ్వసృష్టి తన వలనే నాశనమైనప్పుడు తిరిగి తన వలనే పునఃసృష్టి జరగాలని అనుకుంటున్నాడు. అంటే అమ్మవారు సాధన చేస్తే అయ్యవారు అరుణజ్యోతిగా మారతారు. ఎందుకంటే తను చేసిన విశ్వసృష్టి తన వలనే నాశనమైనప్పుడు తిరిగి తన వలనే పునఃసృష్టి జరగాలని అనుకుంటున్నాడు. అంటే అమ్మవారు సాధన చేస్తే అయ్యవారు అరుణజ్యోతిగా మారతారు. అప్పుడు అమ్మవారు కాస్త పునఃసృష్టి చేస్తుంది. అదే అయ్యవారు సాధన చేస్తే అమ్మవారు కాస్త అరుణజ్యోతిగా మారితే అయ్యవారు పునఃసృష్టి చేస్తారు. వీరిలో ఎవరో ఒకరు శాశ్వత స్థితిలో అనగా నిశ్చల స్థితిలో ఉంటే మరొకరు అశాశ్వత స్థితిలో అనగా అనిశ్చల స్థితిలో ఉంటారన్నమాట. ఇది ఇలా జరుగుతోందని తెలపడానికి జ్యోతి కాస్త జ్యోతి బిందువుగా మారే దృశ్యము, అలాగే అస్థి పంజరం కాస్త మమ్మీ దేహముగా మారే దృశ్యము చూపించడం జరిగింది. అంటే విత్తనము ఎప్పటికీ మోక్షం పొందదు, కానీ ఈ విత్తనము నుండి వచ్చిన చెట్టు మోక్షం పొందకుండా ఉండదు. ఇక్కడ విత్తనం ఒక్కటే కానీ దాని నుండే వచ్చే చెట్టు మారుతుంది. అంటే విత్తు అనేది మారని రూపమైన శివవీర్య బీజకణమైతే దీని నుండి వచ్చే చెట్టు అనేది కల్పవృక్షం అన్నమాట. దీనికి 64 కోట్లాను కోట్ల ఆత్మ రూపాలుగా రూపాంతరం చెందుతుంది. అంతెందుకు, మనిషిలోని వీర్యకణాలు రూపాంతరం చెందకుండా అలాగే ఉంటే స్త్రీమూర్తిలోని అండాలు ప్రతి 15 రోజులకు ఒకసారి నెలసరి సమయంలో పాత అండాలు పోయి కొత్త అండాలు ఏర్పడతాయి కదా. అంటే ఈ లెక్కన చూస్తే విత్తు అయిన వీర్యకణము మారడం లేదని, చెట్టు అయిన అండం మారుతోందని తెలుస్తోంది కదా. అంటే మారకుండా ఉంటే మరొకటి మారుతుందన్నమాట. అనగా శివుడు కాస్త
శివుడుగా ఉంటే మారడు, కానీ శివుడు కాస్త శివానిగా మారితే మారతాడన్నమాట. నిజానికి మారేది మారనిది అంతా ఒక్కటే. అదే మారేది మోక్షమాయ మార్గంగా అనగా అస్థిపంజరంగా, అదే మారనిది అనగా మోక్ష మార్గం అనగా అరుణజ్యోతిగా కనపడుతోందని నాకు అర్థమైంది. అంటే శివుడు తను మర్చిపోయిన జ్ఞానమును తిరిగి పొందుటకు మనలాంటి ఆత్మశరీరమును ఎంచుకొని మనకి నానా మాయా పరీక్షలు పెట్టి మన భోగ యోగ జీవితముతో నానా చంకలు నాకించి ఆయన కావలసిన పూర్ణ మోక్ష జ్ఞానమును పొంది తను తిరిగి జ్ఞాని అస్థిపంజరముగా మారి మనతో ఉన్న ఈ ఆఖరి రుణానుబంధమును తీర్చుకుని మనల్ని రుణము లేని అరుణజ్యోతిగా శాశ్వత స్థితిలో ఉంచి తను తిరిగి అశాశ్వత మాయా మార్గంలో పడిపోతాడు. ఆ తరువాత తను పొందిన జ్ఞానమును తిరిగి విశ్వానికి అందించటానికి మరొక ఆత్మశరీరమును ఎంచుకొని కారణ జ్ఞానయోగ జన్మను ఎత్తి తన జ్ఞాన ప్రచారం చేసి తిరిగి జ్ఞానం మర్చిపోవడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ తను మర్చిపోయిన జ్ఞానమును తిరిగి పొందుటకు పునఃకర్మ జీవుడిగా మారి మోక్ష సాధన చేసి జ్ఞానం పొంది శివుడిగా మారి అరుణగిరికి చేరుకుని అస్థిపంజర మమ్మీదేహ జ్ఞాన బీజకణముగా మారి తిరిగి విశ్వ పునః సృష్టి క్రమములో జ్ఞానపాత్రను పోషించడం జరుగుతుంది. ఇది ఇలా నిరంతరముగా అవిచ్ఛిన్నముగా అవిశ్రాంతిగా జరిగే ప్రక్రియ అన్నమాట. ఇలా ఈ శివుడు 64 భావాలనగా కామం నుండి మోక్ష జ్ఞానం దాకా 64 శివుడి బీజాలుగా మారతాడు. ఈ జన్మలో నా ఆత్మ శరీరముతో విశ్వ మోక్ష జ్ఞానమును పొందాడో అలా నాలాంటి ఎందరో ఆత్మ శరీరాలను ఉపయోగించుకుని వాటి వాటి జ్ఞానాలు అనగా కామజ్ఞానము, భయము, ప్రేమ, ఆశ, కీర్తి, ఆలోచన, స్పందన ఇలా తను మర్చిపోయిన 64 జ్ఞానాలు తిరిగి పొందుటకు ఈపాటికే వాడేసుంటాడు. కష్టం మనది, సుఖం ఆయిందన్నమాట. మన అష్టదేహాలు కాస్త ప్రకృతి అష్టమాయల్లో నలిగిపోతే వచ్చిన అనుభవానుభూతుల జ్ఞాన స్ఫురణలు మనలో కపాలదారిగా ఉండి ఆయన అందుకొని వాటిని విధిరాతగా ఒక నోట్స్ రాసుకుని ఎప్పుడైతే మనం అరుణజ్యోతిగా మారామో గ్రహించి తను కాస్త అస్థిపంజరముగా మారి పునఃసృష్టిలో క్రమములో ఈయన కాస్త విధాత బ్రహ్మగా మారి తను పొందిన 64 జ్ఞానాలతో విధిరాతగా గ్రహాల అనుకూల ప్రతికూల స్థితులతో రాసిపెట్టి విశ్వ ప్రళయం వచ్చేదాకా మౌన బ్రహ్మగా అరుణగిరియందు మేధా దక్షిణామూర్తిగా అపస్మారక స్థితిలో అనగా తను పొందిన జ్ఞానము మరిచిపోయే స్థితిలో ఉంటారు. తిరిగి తను మర్చిపోయిన జ్ఞానమును పొందుటకు అరుణాచల శివగా మారి మనలాంటి ఒక ఆత్మ శరీరమును ఎంచుకోవడానికి 48 తరాలు తరువాత పుట్టబోయే యోగి జన్మ ఉన్న ఒక స్త్రీమూర్తి గర్భమును ఎంచుకుని 3 పిండములోనికి తన ఆత్మశక్తిగా ప్రవేశించి పిల్లాడికి ప్రాణశక్తిగా మారి గుండె కొట్టుకోవడం జరుగుతుంది. ఇక అక్కడి నుండి మన అష్ట శరీరాలను ఈయన వాడుకోవడం ఆరంభం అన్నమాట. మనం తిరిగి ఎప్పుడైతే అరుణజ్యోతిగా మారేదాకా మన అష్టదేహాలను నానాచంకలు నాకించి కానీ వదిలిపెట్టడు. మనం అరుణజ్యోతిగా మారతామని చెప్పటానికే అగ్నిలింగమైన అరుణాచలేశ్వర లింగము ఉంచడం జరిగింది. ఇక మనం అరుణజ్యోతిగా మారినాము, ఇక అక్కడి నుండి ఈయన మనల్ని వదిలిపెట్టి మరికొత్త యోగ జన్మ ఆత్మ శరీరమును ఎంచుకోవడం జరుగుతుంది. కానీ నిజానికి ఆత్మశరీరం ఆయందే, అలాగే అరుణజ్యోతిగా మారేది ఆయనే, అలాగే మారే అస్థిపంజరం కూడా ఆయనదే. అందుకే మనకి అరుణాచలంలో అరుణాచల శివ అనే స్థూల శరీరంతో అరుణగిరిగా ఉంటే ఆత్మశరీరముతో దక్షిణామూర్తిగా ఉంటే అరుణజ్యోతి అగ్నిలింగ అరుణాచలేశ్వర లింగంగా ఉండటం జరిగింది. అంటే కొత్తగా పొందేది ఏమీ లేదు, పాతది పోయేది లేదు. పాతది కాస్త కొత్తదిగా కనపడుతోందన్నమాట, పోయేదేమీ లేదు, కొత్తగా వచ్చేదేమీ లేదు, మార్పు మాత్రమే మార్పు చెందుతోంది. అంటే జననానికి అలాగే మరణం అనే 2 బిందువుల్లో కలిపే రేఖ మాత్రమే ఒక కంపనంలాగా ప్రకంపనములా మార్పు చెందుతోందన్నమాట. మోక్షము పొందేది ఆయనే, అలాగే ఆ మోక్షం పొందేది ఆయనే. ఆయనే నిరాకారముగా చూస్తే అరుణజ్యోతిగాను, అదే ఆకారముగా చూస్తే అరుణాచల శివ అనే అరుణగిరిగాను, అదే సాకారంగా చూస్తే అగ్నిలింగ అరుణాచలేశ్వరుడిగా ఇప్పటికీ ప్రతినిత్యం, ప్రతిక్షణం, అనుక్షణం, అనునిత్యం నాలాంటి గుప్త యోగులకి ఆయనకు ఆయనే కనపడుతున్నాడు. ఆయన్ని చూడాలంటే ఆయనే అవ్వాలి కదా. ఇంతకీ నేనెవరో తెలిసిందా, నేనేమయ్యిందో తెలిసిందా, ఇక తెలియలేదా, ఇంకా అర్థం కాలేదా? అయితే ఈ కింద ఈ విధంగా చెప్తున్న ఈ గ్రంథసారమంతా 1 నిడివి గల ఒక వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అది ఒకసారి చూడడానికి ప్రయత్నించండి.
జీవుడు కాస్త విశ్వశక్తిని తన ధ్యానముతో పొంది తిరిగి తను జీవుడు కాదని విశ్వసృష్టి చేసే జీవబ్రహ్మం అని ఎలా తెలుసుకోవచ్చునో చెప్పడం జరిగింది. నేను పొందిన ధ్యానానుభవాలు అలాగే నేను చెప్పే ఇందులో ఈ గ్రంథంలో కానీ నేను పొందిన ధ్యానానుభవాలు ఒక్కటే కావడం విశేషం. అలాగే జీవుడు నుండి జీవబ్రహ్మగా ఎలా మారుతాడో ఈ రెండు చెప్పడం జరిగాయి. నేను పొందిన ధ్యానానుభవాలు దృశ్యాలుగా మార్చి ఒక వీడియోని తయారు చేయడం జరుగుతోంది. పాము, మొసలి, కుందేలు, సింహం దర్శనమైతే మీకు అరుణాచల క్షేత్రంలో ఉన్నప్పుడు అనుకోకుండా ధ్యానమునందు పదే పదే పైన చెప్పిన ఏదో ఒక జంతువు ఈ అరుణగిరి మీద ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ కనపడే జంతువును బట్టి మీ ఈ జన్మ సాధనా స్థితి ఏమిటో చెప్పవచ్చు. అది ఎలా అంటారా, ఒకవేళ మీకు ధ్యానంలో పదే పదే అరుణగిరిని చుట్టుకుని ఒక నల్లటి కింగ్ కోబ్రా కనబడితే మీ జన్మ సాధన అంతిమ జన్మ అయిన జ్యోతి మోక్షమును పొంది అరుణ జ్యోతిగా మారతారని అర్థం. అదే ఒకవేళ మొసలి కనబడితే మీకు ఈ జన్మలో మోక్షం రాదని, కేవలం సాయుజ్య ముక్తి మాత్రమే వస్తుందని అర్థం. అదే కుందేలు కనబడితే మీకు ఉన్న కర్మవాసన తీర్చుకోవడానికి పునఃకర్మ ఎత్తుతారని, అదే ధ్యానమునందు సింహం కనబడితే మీకు ఉన్న మాయాబంధనం తీర్చుకోవడానికి పునర్జన్మ ఎత్తుతారని అర్థం అన్నమాట. ఎలా అంటే, ఒకరోజు నాకు తీవ్ర ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అరుణగిరి చుట్టుకుని ఒక నల్లని కింగ్ కోబ్రా సుమారుగా 14,000 అడుగులతో, అనగా గిరిపాద భాగంలో దీని తోక ఉంటే దీని తల భాగం గిరి అగ్రభాగానికి కొంచెం దిగువలో, అది కూడా గిరి దక్షిణ ముఖ భాగంలో ఉన్న స్టార్ గేట్ దగ్గర ఉంది. అప్పుడు కాషాయ వస్త్రధారి ఆత్మ శరీరాలు ఈ పాము తోక మీద ఎక్కి దీన్ని తల భాగం వద్దకు చేరుకుని స్టార్ గేట్ ముందు ఆగగానే అప్పటిదాకా మూసి ఉన్న ఈ గేట్ కాస్త ఈ పాము ఊదిన విష అగ్నిజ్వాలకి ఈ గేటు తెరుచుకోవడం, దాంతో అక్కడున్న ఈ ఆత్మ శరీరాలు కాస్త లోపలికి ప్రవేశించి అక్కడున్న అగ్నితీర్థములోనికి ప్రవేశించి ఆత్మలింగాలుగా మారి జ్యోతి మోక్షము ద్వారా చివరికి అరుణ జ్యోతిగా మారి లోపల నుంచి గిరి అగ్రభాగానికి చేరుకుని ఒక పక్కన అరుణ జ్యోతిగా శాశ్వత స్థితిలో ఉండిపోతున్నారు. ఇది ఇలా ఉంటే ధనుర్మాస సమయంలో ఒకరోజు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అరుణగిరి కనిపించింది, ఆ తరువాత దైవమాయలు అనగా దేవుడి సన్నిధానంలో ఉండాలి అనుకునే ఆత్మజీవులు కాస్త ఈ గిరి మధ్య భాగానికి అనగా సరిగ్గా స్టార్ గేట్ ముందుకు వచ్చే సమయానికి గిరి అగ్రభాగం కాస్త ఒక నల్లని మొసలిగా మారగానే ఈ ఆత్మజీవులు కాస్త సంధ్యకాల సూర్యుడి కాషాయ వర్ణం ఒక పెద్ద బిందువుగా మారడం, ఆ తక్షణమే ఈ మొసలి కాస్త ఈ బిందువును మింగి కొండ దిగి ఆ పక్కనే ఉన్న శివ సముద్ర చెరువులోనికి ప్రవేశించిన ధ్యాన దృశ్యం నాకు కానవచ్చింది. పైగా ఈ మాసంలో విష్ణుమూర్తి కాస్త మొసలి రూపంలో ఉండి కైవల్య ముక్తి ప్రసాదిస్తారని, అందుకే మకర సంక్రాంతి అన్నారని మన పెద్దలు చెప్పిన ఉవాచ నిజమేనని నాకు అర్థమైంది. ఇలా మొసలి రూపంలో అరుణగిరి మీద సంచారం చేస్తూ కైవల్య ముక్తి ఇస్తుందని గ్రహించాను. దీనికి నిదర్శనంగా మనకి రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న కట్టడాల మీద మనకి పాకుతున్న మొసలి విగ్రహాలు ఉండడం గమనించవచ్చు. నాకు కానవచ్చిన మొసలి ధ్యానానుభవం ఈయనకు కూడా వచ్చి ఉండాలి, అందుకే ఈయన ఆశ్రమంలో ఈ మొసలి బొమ్మలకి ఆశ్రమిచ్చారనుకుంటా. ఇది ఇలా ఉంటే అమ్మవారి దసరాల కాలములో నాకు ధ్యానంలో అరుణగిరి కనబడింది. ఆ తర్వాత కొద్దిసేపటికి గిరి లోపలికి తీరని కోరికల వలన ఏర్పడిన నల్లటి శరీర ఆత్మజీవులు ప్రవేశించి గిరి అడుగు భాగానికి చేరడానికి ఉన్న స్ప్రింగ్ లాంటి మార్గం ద్వారా కిందకి వెళుతుండగా వీరంతా కూడా ఉన్నట్టుండి వారి తీరని కోరికలు తగ్గట్టుగా పంచవర్ణ అనగా నీలము, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు అణువులుగా మారిపోతూ అడుగు భాగానికి చేరుకోగానే తక్షణమే ఇదే వర్ణాలతో కుందేలుగా మారిపోయే దృశ్యం కానవచ్చింది. అప్పుడు ఈ కుందేలు కాస్త అటునిటు తిరుగుతూ వీటి మధ్య ఉన్న గులాబీ రంగు అష్టదళ పద్మం దగ్గరకు వచ్చి దాని పద్మరేకులు తిని తినగానే ఆ కుందేలు కాస్త ఈ పద్మములోనికి తమకి ఉన్న తీరని కోరికను తీర్చుకోవడానికి పునఃకర్మ జన్మ ఎత్తడానికి కావలసిన ఆత్మ శరీరధారిగా మారి ఈ పద్మములోనికి ప్రవేశించి దీని కాడ మార్గం ద్వారా గిరి బయటకు వచ్చి సంతానం కోసం పరితపించే మాతృగర్భంలోనికి ప్రవేశించే దృశ్యం కనిపించేసరికి కర్మరాహిత్యం కోసం పునర్జన్మ ఎత్తారని నాకు అర్థమైంది. ఇది ఇలా ఉంటే ఒకరోజు నా తీవ్ర ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అరుణగిరి ముందు నగ్నముగా నిద్రమత్తులో పడి ఉన్న ఒక స్త్రీమూర్తి శరీరం కనిపించింది. నిజానికి ఈమె స్థూల శరీరమును నేను అరుణగిరి చుట్టూ భిక్షాటన చేసేవారిలో ఒకరిది అని నాకు అర్థమైంది.
అప్పుడు ఈమె ఆత్మశరీరం దగ్గరికి ఒక మగసింహం రావడం జరిగింది. ఇప్పుడు ఇది కాస్త ఆమె యోని భాగం దగ్గరకు వెళ్ళి దాన్ని తన నోటితో విపరీతంగా నాకడం మొదలుపెట్టింది. కానీ ఈమెలో ఎలాంటి శరీర కదలికలు లేవు. ఇక తర్వాత ఈ సింహం కాస్త ఈమె యోని భాగమును చీల్చి ఇక ఈ శరీరమును తినడం ఆరంభించే దృశ్యం కానవచ్చేసరికి నేను కళ్ళు తెరిచాను. అంటే ఆమె స్థూల శరీరమునకు ఏదో మోహమాయలో పట్టంతో ఈమె ఆత్మశరీరం కాస్త గిరి లోపలికి వెళ్లకుండా గిరి బయటే సింహము ఆకలి తీర్చుకుని ఉన్న మోహమాయలు వదిలించడానికి ఈమెకి ఆకలి జన్మను పునర్జన్మగా ఇచ్చిందని నాకు అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత ఈమె సజీవంగా అరుణాచల్ బస్టాండ్లో చూడడం జరిగితే ఆత్రమును ఆపుకోలేక ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించి ఆమెకు ఉన్న మోహమాయలు ఏమిటో తెలుసుకోవాలని వెళ్ళాను. సుమారుగా 85 సంవత్సరాలు ఉంటాయి. 60 సంవత్సరాల వయస్సులో తన భర్త చనిపోవడంతో కన్న పిల్లలు ఈమెను అనాథను చేస్తే అరుణాచలంలోకి చేరుకుని భిక్షాటనతో జీవిస్తూ 20 సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చింది. ఇప్పుడు తన కొడుకుల మీద ఉన్న మోహ వ్యామోహ మాయ వలన తనకి తెలిసిన వాళ్ళు అరుణాచలం వచ్చినప్పుడు తన కొడుకుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ కొడుకులు వచ్చి తన్ని తీసుకుని వెళ్ళమని అరుణాచల శివుణ్ణి ప్రతిక్షణం ప్రార్థించేది. అనుకోకుండా ఈరోజు తన పెద్ద కొడుకు శివ వచ్చి ఈమెను తన ఇంటికి తీసుకుని వెళ్తున్నాడని నాతో చెప్తూ పక్కనే ఉన్న కొడుకును చూపిస్తూ విపరీతమైన ఆనంద పారవశ్యంతో ఆ కొడుకును చూస్తూ శివనామస్మరణ చేస్తూ అక్కడే కన్ను మూసింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పటిదాకా సంతోషంగా మాట్లాడుతున్న వ్యక్తి కాస్త విగతజీవిగా మారేసరికి అక్కడున్న వారందరిలో ఒక సాధువు కాస్త ఈమె తన కొడుకు శివ దగ్గరికి వెళ్లాలని అనుకుంటే తన ఆది కొడుకు అయిన అరుణాచల శివ దగ్గరికి వెళ్ళింది. కాలమాయ ఎంత విచిత్రమైంది, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది కూడా నిజమే కదా అనుకుని నేను కూడా అక్కడి నుండి బయలుదేరుతూ దారిలో అవును కదా, ఈ 80 సంవత్సరాల వయస్సులో కొడుకుల దగ్గరకు వెళ్ళి ఏం సుఖపడుతుంది, వాళ్ళకి భారం కావడం తప్ప. అందుకే మన శివయ్య కాస్త ఆమెను తన దగ్గరికి తీసుకుని ఆమెకున్న సర్వరుణ బంధాలు తీసివేసి మరుజన్మలో ఆమెకు ఉన్న కొడుకుల మోహమాయలను తొలగిస్తూ తన భక్తురాలిగా పుట్టేటట్లుగా చేసిన ఈయన లీలా విన్యాసం ఎవరికి అంతుపట్టదు కదా అనుకుంటూ ఇంటికి వచ్చి వివిధ కాలాల్లో వచ్చిన ఈ జంతువుల ధ్యానానుభవాలను ఆత్మవిశ్లేషణ చేసుకుని నోట్స్ రాసుకోవడం ఆరంభించానన్నమాట.